The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Psalms. వన్ వన్ ఫైవ్ నేటి దినం మన ధ్యానం కొరకు కీర్తనలు నూట ఇరవై ఒకటి ఐదవ వచనం నుండి తీసుకునబడింది ద లాడ్ ఈ దై కీపర్ ద లాడ్ ఈ దై షేడ్ అప్ రైట్ హ్యాండ్ యహో నిన్ను కాపాడువాడు

ఈ కీర్తన మన ప్రయాణం అంతట్లో కూడా దేవుని యందు నమ్మక ఉంచే దాని గురించి మాట్లాడుతుంది మ్యాన్ ఆఫ్ గాడ్ డేవిడ్ లివింగ్స్టన్ ద మిషనరీ టు ఆఫ్రికా లౌడ్ దిస్ సామ్ సో మచ్ దైవజనుడు ఏంటోంటి లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళిన ఆ దైవజనుడు ఈ కీర్తనని ఎంతో ప్రేమించడానికి ఎంతో ఇష్టమైన హెన్ టైమ్స్ ఈ రిమైండెడ్ హిమ్ ఆఫ్ దిస్ వెర్సెస్ తరచుగా అనేక పర్యాయాలు ఈ వచనాలని తనకొరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటు ఉండేవాడు సో యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి ఆల్ నీడ్ హెల్ప్ ఎట్ ఆల్ టైమ్స్ మానవ మాత్రులంగా అన్ని వేళలా మనకి సహాయం అవసరం అవుతుంది సో దే ఫోర్ ఇట్ ఈస్ గుడ్ టు హెవ్ ఏ సపోర్ట్ సిస్టమ్ ఆల్వేస్ అందుకని ఎప్పుడు కూడా మనకంటూ ఒక ఆధారము అనేది ఉంటే ఆ పద్ధతి కలిగి ఉంటే మంచిది వై ఎందుకంటే బికాస్ హిస్టరీ అండ్ ఎక్స్పీరియన్స్ టీచెస్ దట్ నో సేఫ్టీ ప్లాన్ నో ఇన్సూరెన్స్ పాలసీ నో సెక్యూరిటీ సిస్టమ్ కెన్ కీప్ సేఫ్ ఇన్ యూసలూట్లీస్ లైఫ్ ఎందుకంటే మనకు చరిత్ర కానీ లేఖనాలు కానీ మనకి చెప్పేది ఇదే మనకి బీమా పథకాలు ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇక ఇతరత్ర సహాయాలు ఇవన్నీ కూడా చిరకాలం ఉండేవి కావు సేఫ్ ఇన్ అవి మన జీవితంలో ఎప్పుడు క్షేమాన్ని కలిగించేవి కెన్ ఫాలో ఆల్ సేఫ్టీ రూల్స్ నీవు మన క్షేమానికి సంబంధించిన నియమ నిబంధనలు అన్ని కూడా పాటించవచ్చు టేక్ ఎవరీ ప్రకాషన్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ వెల్ నీవు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఆహారం కూడా తీసుకోవచ్చు ఎట్ థింగ్స్ కెన్ స్టిల్ గో రాంగ్ అయినను జరగవలసినవి అన్నీ కూడా తప్పుగా జరగవచ్చు ఏ దట్స్ వై టు టు లుక్ గాడ్ ఫర్ ఫర్ హెల్ప్ అందుకనే సహాయం కొరకు వైపే చూడాలి ఎగ్జాంపుల్ ఉదాహరణకి డ్రైవింగ్ వెరీ వెల్ ఆన్ ద రోడ్ దట్ గ్యారంటీ వోంట్ యాక్సిడెంట్ రోడ్ మీద నువ్వు బాగానే డ్రైవింగ్ చేసుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నావు అంత మాత్రాన నీకు ఏ ప్రమాదం సంభవించదు అనే దానికి కాదు ద ద డ్రైవర్ ఆఫ్ అదర్ వెహికల్ మే బి రాంగ్ ఎందుకంటే అవతల ఎదురుగా వస్తున్నటువంటి వాడు ఆ డ్రైవర్ తప్పు చేయొచ్చు టు టు లుక్ గాడ్ ఫర్ హెల్ప్ ఆల్ ద చేయవచ్చు కాబట్టి ఎల్ల వేళలా సహాయం కొరకు దేవుని వైపు చూడ హెల్ప్స్ దోస్ పీపుల్ హు సీక్ హిస్ హెల్ప్ ఎవరైతే దేవుని సహాయం కొరకు చూస్తారో అలాంటి వారికి దేవుడు సహాయం చేస్తారు నన్ ఆఫ్ అస్ ఆర్ సేఫ్ ఫెంటల్ వి టేక్ రిఫ్యూజ్ ఇన్ గాట్ మనం దేవుని ఆశ్రయం పొందేంత వరకు కూడా సురక్షితంగా క్షేమంగా ఉండలేం దిస్ సామ్ వన్ ట్వెంటీ వన్ ఈజ్ ఎ సామ్ అబౌట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రావిడెన్షిల్ కేర్ నూట ఇరవై ఒకటవ కీర్తన దేవుని యొక్క

క్రియేటర్ ఇస్ యువర్ హెల్పర్ సృష్టికర్త నీకు సహాయకుడు అండ్ సెకండ్లీ రెండవది ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్ యువర్ ప్రొటెక్ట్ ఇస్రాయల్ దేవుడు నిన్ను కాపాడువాడు అండ్ థర్డ్లీ మూడవది ద లార్డ్ విల్ కీప్ యు ఫ్రమ్ ఆల్ హార్మ్ దేవుడు సమస్తమైనటువంటి కీడు అపాయం నుండి నిన్ను కాపాడు వీటిని ఇప్పుడు కొంత వివరంగా మనం చూస్తాం నంబర్ వన్ మొదటిది ద క్రియేటర్ ఇస్ యువర్ హెల్పర్ సృష్టికర్త నీకు సహాయకుడే ఉన్నాడు వర్సెస్ వన్ అండ్ టూ ఆర్ బ్యూటిఫుల్ వర్సెస్ ఆఫ్ స్క్రిప్చర్

ఆ పైన ఉన్న దేవుని చూడాలి హీ క్రియేటెడ్ దోస్ మౌంటెన్స్ ఆల్సో ఆయనే కదా ఆ పర్వతాలను కూడా సృష్టించింది కొండలని ఆర్ సింబల్స్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ కొండలన్నీ కూడా స్థిరత్వం గురించి అవి బలమును గురించి మాట్లాడుతున్నాయి ఓ దే ఆర్ గ్రేట్ ఇన్ సైజ్ లాంగ్ లాస్టింగ్ అండ్ అన్ చేంజింగ్ చూడడానికి అవి చాలా పెద్దగా ఉంటాయి చాలా గాన చిరకాలం ఉండేవిగా ఉంటున్నాయి బలమైనవిగా కనబడుతున్నాయి ద గాడ్ హూ క్రియేటెడ్ దెమ్ ఇస్ మోర్ పవర్ఫుల్ మోర్ స్ట్రాంగర్ దన్ దోస్ మౌంటెన్ ఈ కొండలను సృష్టించిన దేవుడు వీటన్నిటికన్నా మరెన్నో రెట్లు బలమైనవాడు స్థిరమైన వాడు అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఈవెన్ బిఫోర్ ద మౌంటెన్స్ వర్ క్రియేటెడ్ ఈ వాస్ దేర్ అస్బో రీడ్ ఇన్ సామ్ నైన్టీ వెస్ట్ మన దేవుడు తొంభైవ కీర్తన రెండో వచన మనం చదివే ప్రకారము పర్వతములు పుట్టించక మునుపు ఆయన ఉన్నవాడు అవర్ గాడ్ ఈస్ బిగ్ర దెన్ ద మౌంటెన్ మన దేవుడు కొండల కన్నా గొప్పవాడు పర్గ గాడ్ ఈస్ బిఫోర్ ద మౌంటెన్ మన దేవుడు కొండలకన్నా ముందు ఉన్నవాడు ఆఫ్ ఎన్ నేచర్ విల్ not give this solution.

ఆయన నాకు సహాయకుడు అండ్ సెకండ్ ట్రూత్ సత్యం ది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ యువర్ ప్రొటెక్టర్ ఇజ్రాయెలు దేవుడు నిన్ను కాపాడవాడు వెర్సెస్ 3 టు 6 ఆఫ్ సామ్ 121 121వ కీర్తన 3 నుండి 6 వచనాల్లో టీచెస్ అస్ దట్ గాడ్ ఇస్ నాట్ ఓన్లీ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఆల్సో ద ప్రొటెక్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త మాత్రమే కాకుండా ఇజ్రాయెలును కాపాడవాడు కూడా ఈ దేవుడు అండ్ హి ఇస్ యువర్ ప్రొటెక్టర్ యాజ్ వెల్ అంతే కాదు ఈ దేవుడు నిన్నును కాపాడేవాడు యాస్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తునందున విశ్వాసి

పద్దెనిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చేక్ మన దేవుడు ఎప్పుడు కూడా మేల్కొని ఉండేవాడు ఇన్ ద బైబిల్ వీ రీడ్ దట్ దే స్లీప్ బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం అన్య దేవ దేవతలు వీరు నిద్రపోతారని ఉంది అండ్ ఎలైజా ఈస్ మాకింగ్ ధోస్ ప్రాఫిట్స్ ఆఫ్ బహాల్ అప్పుడు ఆ బయలు ప్రవక్తలను చూసి ఏలియా అపహాస్యం చేస్తారు ఎవేక్ యువర్ గాడ్స్ ప్రాబబ్లీ దే మేబి స్లీపింగ్ చూడు చూడు మీ దేవుళ్ళు నిద్రపోతున్నారేమో మేల్కొల్పని లేపండి అంటాడు బట్ అవర్ గాడ్ నెవర్ ఫాల్స్ ఎస్లీప్ మన దేవుడు ఎన్నడు నిద్రపోలే దేవుడు ఈవెన్ ఐ కెన్ సే నేను ఇంకా చెప్తాను సీన్స్ హీస్ అవేక్ యూ కెన్ స్లీప్

అవి ఎంత దూరంగా ఉండొచ్చు బట్ హీ షేడ్ ఈస్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్ కానీ ఆయన యొక్క నీడ నీ కుడి ప్రక్కనే ఉంది ప్రొటెక్ట్స్ యు ఎట్ ఆల్ టైమ్ అన్ని వేళలా నిన్ను కాపాడతాడు ఆయన ప్రొటెక్ట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ యాక్సిడెంట్స్ ఎట్సెట్రా ప్రమాదాలు మిగతా ఇతరత్ర వాటి నుండి మాత్రమే కాకుండా బట్ బికాజ్ హీ ఇస్ అవర్ షేడ్ ఆయన మనకు నీడగా ఉన్నాడు కాబట్టి హీ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద సన్ స్ట్రోక్ అండ్ ద మూన్ స్ట్రోక్ ఆయన మనల్ని మరి రాత్రి వెన్నెల దెబ్బ నుండి సూర్యరశ్మి నుండి కాంతి నుండి కూడా ఎండ దెబ్బ నుండి కూడా ఆయన మనల్ని కాపాడతాడు అండ్ థర్డ్ థింగ్ ఇస్ మూడవది ద లార్డ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఆల్ హార్మ్ దేవుడు సమస్తమైన కీడులన్నిటి నుండి కూడా నేను కాపాడుతాను క్రియేటర్ ఇస్ అవర్ హెల్పర్ సృష్టికర్త మనకి సహాయకుడు గాడ్ ఆఫ్ ఇజ్రాయల్ ఇస్ అవర్ ప్రొటెక్ట్ ఇజ్రాయల్ దేవుడు మనల్ని కాపాడవాడు అండ్ దెన్ ఫైనల్లీ ద లార్డ్ విల్ కీప్ యు ఫ్రమ్ ఆల్ హార్మ్ యాస్ వి రీడ్ ఇన్ వెర్స్ 7 అండ్ 8 7 8 వచనాల్లో మనం చదివిన ప్రకారం ఏ అపాయమును రాకుండా

మేలు నీకు మంచి జరగడానికి ఆయన మలుస్తాడు సో వీ హావ్ ఎ హోల్ స్ట్రింగ్ ఆఫ్ ప్రామిసెస్ ఇన్ రోమన్ సైట్ కాబట్టి ఇక రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఈ వాగ్దానాలన్నిటి గురించినటువంటి ఆ సత్యం అక్కడ ఎవ్రీ ట్రాన్సిషన్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ స్టేజ్ ఎవ్రీ ఏజ్ నీ జీవితంలోని ప్రతి అడుగు అడుగున మలుపుల్లో కూడా ఆయన నీకు కావలి కాస్తా ఉన్నాడు ఇన్ వెర్స్ ఎయిట్ ఇట్ ఈస్ రిటర్న్ ఎనిమిదవ వచనంలో రాయబడింది ఇట్ ఈస్ రిటర్న్ కమింగ్ అండ్ గోయింగ్ ఆల్సో నీ రాక పోకల ఎందు అనగా వేరెవర్ యు ఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఆఫీస్ నీ ఇంటిలో ఉన్న ఆఫీస్ లో ఉన్నా ఇన్ దిస్ కంట్రీ ఆర్ అదర్ కంట్రీ ఈ దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఎవే ఇన్ యువర్ జాబ్ కుటుంబంతో ఉన్నా లేదా ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నా విల్ వాచ్ ఓవర్ యు ఆయన నీ గురించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నీకు కావలి కాస్తున్నాడు ఫైనల్లీ

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron